చూడండి రైస్ పెట్టుకున్నాను, పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసుకుంటున్నాను, హాయ్ హలో నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే ముల్లంగి పచ్చడి అండి. చూద్దామండి, కావాల్సిన పదార్థాలు. ముల్లంగి అండి, ఇది ఉంది ముల్లంగి. వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయ, నిమ్మకాయ సైజు చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4, చిన్న టమోటా, జీలకర్ర, సాల్ట్, పసుపు, ఆయిల్. చూడండి పాత్ర పెడతాను, చూడండి ఆయిల్ వేస్తున్నాను, వేరుశనగలు వేస్తున్నాను చూడండి. చూడండి వేరుశనగలు వేసాం కదా, పేరుతున్నాయి, వేగిపోయింది, తీసేస్తాను. చూడండి పచ్చిమిర్చి, మూట, ఉల్లిపాయ. చూడండి వేగిపోయి ముల్లంగి వేస్తున్నాను. ముల్లంగి ఉడకాలి కదండి, మూత పెడతాను. చూడండి మూత ఇద్దాం. ఉడికిపోయినాయండి, జీలకర్ర వేస్తాను చూడండి. పసుపు, సాల్ట్ అండి. అయిపోయిందండి, మిక్సీలో వేసేసుకున్నాం, కట్టేస్తాను. చల్లారగా మిక్సీలో వేస్తాను. చింతపండులో కొంచెం వాటర్ పోసానండి, కొంచెం మెత్త పడుతుంది కదా అందుకో. చూడండి మిక్సీలో వేసేస్తాను. వేరుశనగలు వేస్తున్నాను చూడండి, పల్లీలండి. చూడండి నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయలండి. చూడండి అన్నీ వేసేసాం. చూడండి కొంచెం వాటర్ పోస్తాను. చూడండి అయిపోయింది, కొంచెం సాల్ట్ ఉందని చూస్తా, కొంచెం పడుతుందండి. చాలు, సాల్ట్ చూసుకుని వేసుకోండి, సరిపడినంత. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు అందుకని. అయిపోయిందండి, చూడండి తాలింపు పెట్టుకుందాం.
చూడండి, తాలింపు పెడతాను, ఆయిల్ వేస్తాను. గ్యాస్ వెలిగిస్తాను. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. చూడండి, కరివేపాకు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. చూడండి, వెల్లుల్లిపాయ కొత్తలో వేసాం కదండి, ఇందులో అక్కర్లేదు. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. చూడండి, చూడండి వేసేసాం కదా, బాగా కలపాలి. వెల్లుల్లిపాయ ఆయిల్లో వేపకుండా పచ్చి వేస్తేనే ఆ ఫ్లేవర్ వేరండి, బాగుంటుంది. అందుకని చట్టలో వేస్తాను అనమాట నేను. ముల్లంగి పచ్చడి ఇలా చేస్తే అండి, ఇది ముల్లంగో ఏదో కూడా సరిగ్గా తెలియదు పిల్లలకి. అలా పెట్టేయచ్చు చట్నీలో, టిఫిన్లోకి, నవ్వులోకి, అన్నింటిలోకి బాగుంటుందండి. ముల్లంగి తినాలా, ఏం బాగుంటుంది అంటారు. పచ్చడి వేస్తారనుకో, అసలు ఏం తెలీదు. రోటి పచ్చడి బాగుంటుంది, రోటి పచ్చడి బాగుంటుంది అంటారండి. ఎక్కువగా నలగనివ్వకుండా రోటి పచ్చడిలాగా నలుపుకుని చక్కగా చేసుకుంటే ఇందులో కూడా బాగుంటుందండి. పచ్చడి చేసుకునేలా చేసుకోవాలంతే. కట్టేస్తానండి, అయిపోయింది. అంతేనండి, ముల్లంగి పచ్చడి రెడీ. చూడండి, రైస్ పెట్టుకున్నాను, పచ్చడి వేసుకున్నాం. చూడండి, పచ్చడి వేసుకుంటున్నాను. చూడండి, చూడండి చాలా పొలపుల్లగా కమ్మకమ్మగా తోపుతుంది. ఇప్పుడు నచ్చకపోయింది అనుకోండి, కొంచెం చింతపిక్క తక్కువ వేసుకుంటే సరిపోదు. బాగుంది, బాగుంది. ఫోన్ చేసుకో, ముల్లంగి మంచిది, ఆరోగ్యానికి మంచిది తెలుసు కదా. తెలియని వాళ్ళు కూడా చేసుకోండి, బాగుంటుంది. సరేనా, నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకుని తినండి. సరేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ముల్లంగి పచ్చడి చేసుకోండి. సరేనా అండి, బాయ్.